ఆన్లైన్ లో కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మొదటి ఆదివారం అందు మీరు మాతో కలిసి ఆరాధన పాల్గొన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఆరాధనలో ముందుకు పోదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసయ్య, నీ పరిశుద్ధ నామమున స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ప్రభువా, మాకు మరొక నూతన మంత్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి ప్రభువా. ఈ నెలలో ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్నాను, నీకు స్తోత్రం, స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. అంతేగాక ఈ దినంనైనా జరుగునైన ఆరాధనలో ప్రభువా నువ్వు ఆధిపత్యం నడిపిస్తున్నాను, నీకు స్తోత్రం ప్రభువా. పాటల్లో ప్రభువా, వాక్యంలో మాకు తోడుండి నడిపిస్తున్నాను, నీకు వందనాలు. కూడిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ హృదయాలను మనుషుని స్వాధీనం ఉంచుకోమని ప్రభు, నీ ఆత్మతో నింపమని యేసు క్రీస్తు నామమున చునాను పరమ తండ్రి, ఆమేన్. యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరినీ ఈ యొక్క తెలుగు ఆరాధనకి మేము ఆహ్వానిస్తున్నాము. ఎన్ఎల్ఏజి యొక్క తెలుగు ఆరాధన చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మేము తండ్రి కుమార పరిశుద్ధ నామము ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు మాతో కలిసి ఏకీభవించి దేవునికి స్తుతి, మనహిమ, ఘనత, ప్రభావం చెల్లించమని చెప్పి మీకు ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాము. మీరు మాతో కలిసి దేవుని ఆరాధన చేయమని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. మనమందరం చప్పటి కొట్టి పాటలు పడి ఆయన నామాన్ని కనపరుద్దాం. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు, ఆదరించు దేవుడు ఓదార్పు నీచెను. పరిశుద్ధ దేవుడు ఆదరించు దేవుడు ఓదార్పు నీచెను. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసే నా మార్గము, యేసే నా సత్యము, జీవమని పాడెదను. యేసే నా మార్గము, యేసే నా సత్యము, జీవమని పాడెదను. యేసే నా సర్వము, యేసే నా సమస్తము, ఆయనే నా సంగీతము, ఆనందంతో పాడెదం. యేసే నా సర్వము, యేసే నా సమస్తము, ఆయనే నా సంగీతము, ఆనందించి పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసే నా మార్గము, యేసే నా సత్యం, జీవమని పాడెదను. యేసే నా మార్గము, యేసే నా సత్యం, జీవమని పాడెదను. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు, ఆదరించు దేవుడు ఆనందంతో పాడెదన్. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. మార్గము, యేసే నా సత్యం, జీవమని పాడెదన్. యేసే నా మార్గము, యేసే నా సత్యం, జీవమని పాడెదన్. యేసే నా సర్వము, యేసే నా సమస్తము, ఆయనే నా సంగీతము, ఆనందంతో పాడుదం. యేసే నా సర్వము, యేసే నా సమస్తము, ఆయనే నా సంగీతము, ఆనందంతో పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగ
రోగములన్నిటిని స్వస్థపరచువాడు నా ప్రతి అవసరములు ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదన్ యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదన్ యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదన్ యేసే నా మార్గము యేసే నా సత్యం జీవమని పాడెదన్ యేసే నామానికి స్తోత్రము కలుగును గాక. ఆయన యొక్క నామంలోనే మనకి విడుదల, స్వస్థత. ఈరోజు ఈ జీవితంలో ఎటువంటి అవసరము మీకున్నా కూడా వాటిని దేవుని ముందు ఈరోజున మనము వాటిని తెలియచేస్తున్నప్పుడు నీ అవసరాలు తీర్చేవాడు యెహోవా మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మన దగ్గర ఎటువంటి కార్యం మన దగ్గర ఆయన కోరడం లేదు. నువ్వు ఒకటి ఇస్తే దేవుని నీకు మేలు చేస్తాననుకోవద్దు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అలాంటి దేవునికి మన మహిమ ఘనత ప్రభావం మనం చెల్లించబోతున్నాం. మనమందరం కలిసి చప్పట్లతో ఉత్సాహంతో ఈ పాటలు మనం పాడాలని చెప్పు కోరుతున్నాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. అంత చెప్పడం పాడదాం, దేవుని యొక్క నామం కనపడదాం దగ్గరగా. మన్నాను కురిపించినావు, పంట నుండి నిల్పించినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిల్పించినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. యెహోవా రఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన
ఇక్కడ పాడదాం. చెప్పండి బట్టి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా శృతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా శృతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, కురిపించినావు, బండ నుండి నిల్పించినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిల్పించినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. నామాన్ని కనపడుతాము, ఎందుకంటే మన ఆరాధనకి అర్హుడు యేసుక్రీస్తు కాబట్టి. మనమందరము ఈ రోజున మన దేవుడు మనకి కొరత ఉన్నప్పుడు ఆయన మన కొరతని తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన ఆకలితో ఉన్నప్పుడు మన్నాను కురిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన కంటి ముందు ఒకవేళ బండరాయి ఉన్నప్పుడు కూడా వాటిలో నుండి ఎటువంటి మార్గం మనకు కనబడినప్పుడు కూడా దేవుడు వాటి నుండి మనకి మార్గాన్ని చూపించేటువంటి సర్వ అధికారిగా ఉంటున్నాడు. మన వ్యాధులు తొలగించే దేవుడు, మరణించిన వాడిని లేపే దేవుడు. ఎవరైతే రోజున మీరు ఈ యొక్క ఆరాధన మీరు పడక మీద నుండి లెగలేక చూస్తున్నట్లయితే, వ్యాధితో ఉండి చూస్తున్నట్లయితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మినట్లయితే ఈ రోజున దేవుని యొక్క గొప్ప విడుదల నీ జీవితంలో దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు అవిశ్వాసము నమ్మకం ఉన్నట్లయితే దేవా నన్ను లేపమని చెప్పి దేవుని అడగండి. దేవా నాకు ఉన్నటువంటి వ్యాధులు నాకు విడుదల కావాలని చెప్పి దేవుని అడగండి. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, యేసయ్యా నీలాంటి ప్రేమించే దేవుడి భూలోకంలో ఎవరు లేరు, నీలాగా తండ్రి మనుషుల కొరకు తండ్రి మరణించేటువంటి దేవుడు ఎవరు లేరు యేసయ్యా. నువ్వు ఒకే ఒక దేవుడు తండ్రి, పాపము ఎరగకుండా, పాపము చేయకుండా, పాపములో జమించకుండా తండ్రి నువ్వు తండ్రి భూలోకానికి వచ్చావు, పరిశుద్ధంగా జీవించావు, పాపాన్ని దేవా నువ్వు ఎదిరించావు, పాపాన్ని తండ్రి నువ్వు తిరస్కరించావు, పాపము తండ్రి పూర్తిగా తండ్రి తొలగించేసేటువంటి దేవుడిగా ఉన్నావు తండ్రి. అలాంటి గొప్ప దేవుడు తండ్రి రోజున మా జీవితంలో మేము దేవ ప్రేమించటం, మాకు తండ్రిగా తల్లిగా రావటం, ఆ దేవుడు మా జీవితాన్ని మార్పు తీసుకురావటం నీ ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యము తండ్రి. ఎవరైతే ఇప్పుడు కన్నీటితో భారముతో ప్రార్థన చేస్తున్నారో నీ బిడ్డలందరితో ఇప్పుడు మీరు మాట్లాడండి. దేవా నీ యొక్క నాయన స్వరూపాన్ని వాళ్ళ జీవితంలో ఉండులాగానే మేము ప్రార్థన చేసి అడుగుతున్నాం యేసయ్యా. అందరూ ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధిద్దాము.
మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితి నా దేవా నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని దేవుని నాకు నామాన్ని గణపరిచి ఆయన నమస్తుద్దామా. ప్రతి ఒక్కరము ఆత్మతో సత్యముతో పాడండి. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా కంటి పాప వాలే కాచి కరుణతో చితివయ్యా మరణపు మార్గమందు నడిచిన దేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మని చితివయ్యా దేవా, నా రక్షకుడా, నా ప్రేమ స్వరూపి, నా సమాధానకర్త, నీకు ఆరాధన చేస్తున్నాను. అందరి చేతులు పైకి వెత్తి దేవునికి ఆరాధన చేయండి. సర్వం చెప్పండి, ఎల్షడాయ్ ఆరాధన, ఎలోహీమ్ ఆరాధన, అదోనాయ్ ఆరాధనాయ్, యెస్సయ్య ఆరాధన చెప్పి ప్రతి ఒక్కరు పాడదామా. దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాము, ఆయన స్తుతిద్దాము. ఆయన గొప్పవాడు, నీ యొక్క జీవితాన్ని మార్చే దేవుడు, నీకు సహాయం చేసేటువంటి దేవుడు, నీ చేయి పట్టుకునేటువంటి దేవుడు, అంతము వరకు విడిచేటువంటి వాడు కానే కాదు. అలాంటి గొప్ప దినమని ఆరాధన చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాము. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నేనే నమ్మితి నా దేవా. పాడదామా. నిన్ను పోలిన వారెవరు
మేలు చేయు దేవుడవు నిన్నేనే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా దేవా మీకే ఈ యొక్క ఆరాధన సమర్పిస్తున్నాము. మా దేవ మా రక్షకుడ, మాలో ఉన్నటువంటి తప్పులు ఈరోజు మీ ముందు ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి, మా తప్పులు మీరు క్షమించండి, మా బాధలు మీరు క్షమించండి. నీకు నమ్మకముగా లేనటువంటి నమ్మకం తత్వాన్ని క్షమించండి. మా జీవితంలో తండ్రి మీరు నివాసం చేస్తున్నప్పుడే అది మాకు గొప్ప సంతోషము సమాధానము. మీరు నివాసము చేయండి, నీలాగా మేము జీవించే కృపను మాకు దయచేయండి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని మీ పేరు పేరును ఆశీర్వదిస్తున్నాము. వాళ్ళ యొక్క బలహీనతలు, వాళ్ళ కొరతలు, వాళ్ళ జీవితంలో ఏ కార్యమైనా కూడా ఇప్పుడు వాళ్ళకి నాయన జయము మీరు కలిగించమని అడుగుతున్నాము తండ్రి. ఎవరైతే తండ్రి యొక్క కోవిడ్తో ఇబ్బంది పడుతున్నారో ప్రతి బిడ్డని నీ నామము ద్వారా దేవ స్వస్థ కలుగునుగాక. ఈ యొక్క వ్యాధి ద్వారా తండ్రి తండ్రి ప్రేమించే వారు కోల్పోయిన కుటుంబాలని దేవ నీ యొక్క ప్రేమతో మీరు వాళ్ళని ఆదరించండి. నీ కృపతో మీరు వాళ్ళని ఓదార్చండి. వాళ్ళకి తండ్రి నీ యొక్క నాయన ధైర్యం వాళ్ళ కుటుంబంలో అధికంగా కలుగునుగాక యేసయ్య. ప్రతి చిన్న బిడ్డకి, ప్రతి యవనస్తుడికి, యవనస్తురాలకి, ప్రతి కుటుంబానికి నీ కాపుదలు ఎప్పుడు తోడుగా ఉంటునుగాక. నీకే ఈ యొక్క ఆరాధన సమర్పిస్తున్నాము యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు అధికంగా దీవించునుగాక. దేవుడు మీకు తోడుగా ఉంటునుగాక. ప్రేమటువంటి దేవుని యొక్క సంగమ, ఈ యొక్క ఆరాధనకి మిమ్మల్ని అందరినీ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క సంఘము చెన్నై పట్టణంలో లిటిల్ మౌంట్లో ఈ సంఘం ఉంది. ఒకవేళ మీరు చెన్నైలో ఉండి ఈ సంఘానికి రావాలి అనుకున్నట్లయితే దయచేసి గమనించండి. ఈ యొక్క సంఘం యొక్క ఆరాధన వివరాలు మేము మీకు తెలియచేస్తున్నాము. మనకి ఇంకా ఈ యొక్క ఆదివారము సంఘము తెరిచేటువంటి అనుమతి మనకి గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆన్లైన్లోనే ఈ సేవలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు వినండి, వీటి అందు మీరు దీవించబడతారు. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకి జూమ్ అనేటువంటి ఈ యొక్క యాప్లోను ఈ యొక్క తెలుగు ఆరాధన జరుగుతూ వస్తూ ఉంది. అనేక మంది కలుసుకుంటున్నారు, అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా ఆరాధన ద్వారా దీవించబడుతున్నారు. మీరు కూడా వచ్చి కలుసుకోండి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క జూమ్ లింక్లోని మీరు జాయిన్ అయ్యి మీరు దేవుని దీవెనలు పొందుకోవాలని చెప్పి మీకు ప్రత్యేకంగా మేము తెలియచేస్తున్నాము. అలాగని ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క ఆన్లైన్ ఆరాధన 1:30 మనకి ఎన్ఎల్ఏజీ యొక్క ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ప్రచారం అవుతుంది. మీరు వీక్షించండి. మీ ప్రార్థన అవసరాలకి మీరు మాకు సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటికి ఫోన్ చేసుకొని మిగతా వివరాలు మీరు పొందుకోవాలని చెప్పి మీకు ప్రత్యేకంగా తెలియచేస్తున్నాము. అలాగనే చిన్నపిల్లల కొరకు ప్రత్యేకమైనటువంటి సండే స్కూల్ ప్రతి ఆదివారము సాయంకాలము 5 గంటలకి జరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి అనేక మంది పిల్లలు దీన్ని కలుసుకుంటున్నారు. మీరు కూడా మీ పిల్లల్ని మీరు పంపించండి. ఈ యొక్క జూమ్ ఐడిలోను వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యం అని పెరుగులాగిన మీరు సహాయపడండి. ముఖ్యమైన ప్రకటన, ఈ యొక్క ఆదివారం మనకి సంఘము తెరిచేంత వరకు ప్రతి గురువారము, వచ్చే గురువారము సాయంకాలము 6:30 మనము సంఘములో మనమందరము కూడి ఆరాధన చేయబోతున్నాము. సంఘములో సాయంకాలము 6:30 మనమందరం వచ్చి కూడుకొని
ఫిజికల్గా మనం కూడుకొని ఆరాధన చేయబోతున్నాము. లిటిల్ మౌంట్లో దయచేసి మీరు దీంట్లో కలుసుకొని దేవుని యొక్క వాక్యము మీరు పొందుకోవచ్చు. దేవుని యొక్క బల్ల కూడా దీంట్లో ఇవ్వబడుతుంది. మీరు మీ కుటుంబము వచ్చి దీంట్లో కలుసుకొని దీవించబడండి, ఆశించబడండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అధికంగా దీవించి బలపరచునుగాక. మీరు మీ కానుకలు మీ దశమ భాగాలు పంపించాలి అనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క జీపే కానీ రేజర్ పే ద్వారాకొని మీరు మీ కానుకలు దశమ భాగాలు మీరు పంపించగలరు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అధికంగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క సంఘం తరపు నుండి మీకు మేము తెలియజేస్తున్నాము. ఇంతవరకు మనము దేవునికి ఆరాధన చేసాము, ఆయన స్తుతించాము, ఆయన యొక్క నామాన్ని గణపరిచాము. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో గతించినటువంటి 8 నెలలు దేవుడు మనకు తోడుగా ఉండి ఈ నెల మొదటి ఆదివారంలోకి మనం రావడానికి దేవుడు సహాయం చేసినందుకొరకు దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆయన 8 నెలలు ఎంతో గొప్పగా మనం నడిపించినందుకొరకు దేవునికి మన స్తోత్రం చెల్లించాలి. ఈరోజు మన సంఘానికి చాలా ప్రాముఖ్యమైన ఒక దినముగా ఉంటుంది. ప్రతి సంవత్సరము ఈ యొక్క సెప్టెంబర్ నెల మొదటి వారమందు మన సంఘం ద్వారా అనేక మంది సువార్త కొరకు ఈ భారతదేశం అంతటా వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నారు. మిషనరీస్ ఇంచుమించు 200 మంది పైగా మనకి దేవుని యొక్క సేవ ఈ భారతదేశం అంతా సువార్త జరుగుతూ వస్తూ ఉంది. అలాంటి వారిని మనం పిలిపించి ఈ యొక్క వారమంతా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు, వాళ్ళకు వచ్చేటువంటి సవాళ్ళు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఏ విధంగా వాటిని జయిస్తున్నారు, ఏ విధంగా సువార్తని పంచుతున్నారు, ఏ రకంగా వాళ్ళు వచ్చి దేవుని యొక్క సేవని గొప్పగా చేసి స్తంగాలు స్థాపిస్తున్నారో ఇవన్నీ వచ్చి వాళ్ళ ద్వారా విని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి పంపించడం జరుగుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరము మనం అది చేయలేకుండా పోతున్నాము. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఎక్కడ సేవ చేస్తున్నా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి భారము, ఆ యొక్క బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క రోజు అతి ప్రాముఖ్యమైన మాట దేవుడు మనకి మన జీవితంలో తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట మనకి దేవుడు తెలియజేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆరాధన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రచారం అవుతుంది అని ఎవరు భావించవద్దు. వాక్యం అనేది ఎల్లప్పుడూ మనం వింటూ ఉండొచ్చు. ఎప్పుడైనా వాక్యం ద్వారా మనం బలపడవచ్చు. ఈ వాక్యం మీరు విని మీరు మీ కుటుంబంలో అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాక్యం యొక్క అంశం ఏంటంటే భారము. వాక్యం యొక్క అంశము దేన్ని యందు మనము భారము కలిగి ఉన్నాము. ఇంకా కొంచెం దాన్ని లోతుగా తీసుకెళ్తే మన యొక్క భాష ప్రకారం చెప్పినప్పుడు ఇబ్బంది, కష్టము, ఆందోళన, కలత చెందడము. మనము మన జీవితంలో దేని యందు ఆందోళన చెందుతున్నాము, దేని యందు మనము ఆందోళన చెంది ఏ రకమైనటువంటి కుటుంబాలుగా మనం జీవిస్తున్నాము అనేది మనమందరం బాగా తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నామన్నట్లయితే మన జీవితంలో మనమందరము ఆందోళన కానీ ఇబ్బంది పడేది కానీ ఈ యొక్క లోకప్పు వాటి మీద తప్ప అతి ప్రాముఖ్యమైన వాటి యందు మనము భారము కలిగి ఉండాలని చెప్పి యేసుక్రీస్తు గారు ఆయన మనకి తెలియజేస్తున్నాడు. మనకు వచ్చేటువంటి కష్టాలు, మన జీవితంలో మనకు వచ్చేటువంటి ఇబ్బందులు చూసి మనం ఆందోళన చెందుతూ ఉన్నాము, ఇబ్బంది పడుతూ ఉన్నాము, కలత చెందుతూ ఉన్నాము. ఇదే మన జీవితంలో దీన్ని పేదే మనము ఏం చేస్తున్నామంటే భారము కలిగి ఉండేటువంటి వారుగా మనము జీవిస్తున్నాము. ఈ రోజున దేవుడి యొక్క మాట మనం చూస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి ఆందోళన, ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి కలతలు నీ జీవితంలో నువ్వు చెందుతున్నావు, నీకున్నటువంటి భారం ఏంటి, వాటిని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు దినము దినము, రోజులు రోజులు, గంటలకి గంటలకి అన్నీ మారుతూనే ఉన్నాయి. మంచి కంటే చెడు అనేది లోకములో మారుతూ వస్తూ ఉంది. మంచి కంటే లోకపు కార్యాలు వచ్చి చాలా కఠినముగాను కష్టముగా ఉంటూ ఉన్నాయి. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము, మన యొక్క ఆత్మ రక్షింపబడింది, మన యొక్క జీవితము దేవునిలో బలపరచబడింది,
మన యొక్క ఆత్మ వచ్చి దేవునిలో ఉంది, మనము దేన్ని యందు భారము కలిగి ఉండాలి, దేన్ని యందు మనము ఆందోళన చెందకూడదు, దేన్ని యందు మనము ఇబ్బంది పడకూడదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు, కాబట్టి శ్రద్ధగా విందాము. ఈ సంఘము కొరకు దేవునికి మన స్తోత్రం చెల్లించాలి, ఈ సంఘము కొరకు దేవుని యొక్క నామానికి మన మహిమ చెల్లించాలి. ఎందుకంటే ఈ సంఘంలో వచ్చి అనేక మంది సువార్త పంచేవారు వెళ్ళి దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఆందోళన ఉంటుంది, వాళ్ళకి కలత ఉంటుంది, వాళ్ళకి కష్టాలు ఉంటాయి. అయినప్పుడు కూడా సువార్త పంచాలి, దేవుని యొక్క మంచి మాట ప్రజలకు తెలియచేయాలి అనేటువంటి భారము వాళ్ళు అధికంగా ఉంది. దేవుని యొక్క వాక్యం అనేది, దేవుని యొక్క సువార్త అనేది ప్రజల జీవితంలో వాళ్ళ ఆందోళన, వాళ్ళ దుఃఖము, వాళ్ళ కలత, వాళ్ళ ఇబ్బందిని తీసివేసేది. దేవుని యొక్క సువార్త అనేది మనిషి యొక్క జీవితాన్ని మార్చివేసేది. దాన్ని వచ్చి మన జీవితంలో ఎంతగా మనము భారము కలిగి ఉన్నాము. ఈరోజు నువ్వు నీ కుటుంబము మనము ఎంతగా ఇతరుల పట్ల భారము కలిగి ఉన్నాము. నీ పక్కింటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నీతో కలిసి రాకపోతే, నీ యందు వాళ్ళు మంచివారుగా కాకుండా చెడువారుగా ఉన్నట్లయితే, కఠినముగా ఉన్నట్లయితే, మనమేమి చెప్తూ ఉంటామంటే, నేను వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి, వాళ్ళు నాకు చెడు చేశారు, నేను వాళ్ళకి ఎందుకు మంచి చేయాలి, వాళ్ళ దగ్గర వచ్చి దేవునికి చెప్పడమే వ్యర్థము. ఈ రకమైనటువంటి మాటలు మన జీవితంలో మనం భావిస్తూ ఉంటాము, ఈ రకమైన తలంపులు మనలో ఉంటూ ఉంటాయి. కానీ వాక్యం రాయబడుతుంది, దేవుని కుమారుడ, ఈ రకమైనటువంటి కార్యాలు వచ్చి లోకపు మనుషులు ఆలోచించినట్టుగా దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమార్తె ఆలోచించకూడదు. దేవుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడో ఆ విధంగా మనము కూడా ఆలోచించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి రాయబడుతుంది. మనమందరూ బాగా తెలుసుకోవాలి, ఈ లోకానికి వచ్చి కాపాడటానికి ఏ మనిషిని యొక్క పూజలు కానీ, ఏ మనుషుల యొక్క సహాయము కానీ, ఏ మనుషుల యొక్క కార్యము కానీ ఎటువంటి సహాయం చేయలేదు. కానీ క్రీస్తు ఈ లోకానికి చాలా అవసరముగా ఉంటున్నారు. వాటిని తెలియచెప్పటానికే ఆయన బిడ్డ మనల్ని దేవుడు ఎన్నుకొని ఆయన యొక్క సువార్తని చెప్పమని చెప్పి మన ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. 1 కొరింథీయులు 9వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చక్కగా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, నేను దేవుని యొక్క ప్రేమను వచ్చి ప్రకటించడానికి ఒత్తిడి చేయబడుతున్నాను. దేవుని యొక్క సువార్తని ప్రకటించడానికి నేను ఒత్తిడి చేయబడుతున్నాను. ఒక మనిషి యొక్క జీవితంలో ఏ రకమైనటువంటి భారము కలిగి ఉండాలంటే ఆయన యొక్క సువార్తని, ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క సిలువ యొక్క కార్యాన్ని ప్రకటించడానికి మనలో భారము కలిగేవారుగా ఉండాలి. కానీ మనం ఈ రోజున, నా ఇంట్లో ఈ కార్యం లేదు, నా ఇంట్లో జరగలేదు, నాకు ఈ వస్తువు ఎందు ఎటువంటి సమాధానం దేవుడు ఇవ్వలేదు, ఈ కార్యం కోసం దేవుడు అడిగాను, దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు, ఇక లోకపు వాటి మీద మన శ్రద్ధను పెట్టుకొని ముందుకు పరిగెడుతున్నామే కానీ ఈ రోజున మన జీవితంలో ఏ రకమైన భారము కలిగి ఉన్నాం. నిజంగా మనం అందరము దేవునికి మహిమ చెల్లించాలి. అది మాత్రమే కాకుండా మన యొక్క భారతదేశంలో అనేక మంది సువార్త పంచేవారు లోకానికి వచ్చారు, భారతదేశానికి వచ్చి దేవుని యొక్క వాక్యము కానీ, సువార్త కానీ, సంఘాలు కానీ స్థాపించబడ్డాయంటే ఆ రోజున వాళ్ళు భారముగా తీసుకొని వాళ్ళకు వచ్చే కష్టముల కంటే, వాళ్ళకు వచ్చేటువంటి ఆ యొక్క ఇబ్బందుల కంటే దేవుని యొక్క సువార్త పంచాలి అనేటువంటి భారము వాళ్ళు అధికంగా వచ్చి ఒత్తిడి చేయబడింది. కాబట్టే వాళ్ళ లోకములంతటి, భారతదేశం అంతటా సువార్తను ప్రకటించి అనేక సంఘాలను స్థాపించి ఈరోజు మనమందరము సంఘములో కానీ చేర్చబడటానికి, సంఘములో మనం వచ్చి దేవుని యొక్క వాక్యం వినటానికి, దేవుని యొక్క సువార్తను పంచడానికి ఇది చాలా ప్రాముఖ్యంగా మార్చబడుతుంది. ఈరోజు నీ కుటుంబము దేని ఎందు భారము కలిగి ఉన్నాము? మన భారం ఏంటి? నీ కుటుంబం గొప్ప స్థాయిలో ఉండాలా? నీ భారం ఏంటి? నీ బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలి. నీ ఆలోచన ఏంటి? నీ ఆందోళన ఏంటి? నా బిడ్డలు వచ్చి మంచి జీవితం ఉండాలి, నా భర్తకి మంచి యొక్క జాబ్ ఉండాలి, నా కుటుంబం పెరుగుతూనే ఉండాలి, నేను వచ్చి లోకపు ఐశ్వర్యంలో పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ నిరంతరము కానే కాదు, ఇదంతా నీ జీవితంలో ఎప్పటికీ నీ వెనకాల వెంబడించదు. ఒకటే నీ జీవితంలో వెంబడిస్తుంది, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క రాజ్యం మాత్రమే. దాన్ని ఎందు మనం భారము కలిగి ఉండేవారుగా ఉండాలి. దాన్ని పక్కన పెట్టేసి లోకపు వాటి మీద వచ్చి మన శ్రద్ధ కలిగి, వాటి ఎందు ఆసక్తి కలిగి, వాటి మీద ఆశలు పెంచుకొని, లోకపు వాటి ఎందు మన జీవితంలో కట్టినప్పుడు అది ఇరగొట్టబడుతుంది.
కానీ వాక్యం రాయబడుతుంది, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యమందు సువార్త ప్రకటించే విషయంలో భారము కలిగి ఉంటావో అది నీకు నీ జీవితానికి దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుందని చెప్పి మనకి వాక్యం తెలియచేయబడుతుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9:16, 1 కొరింథీ 9:16 చూసినప్పుడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశ్రయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఎంత గొప్పగా చూస్తారా, ఒక మనిషి జీవితంలో సువార్త బాలము, దేవుడు ఏ విధంగా నీ జీవితాన్ని మార్చారో, దేవుడు ఏ విధంగా నీ జీవితంలో మార్పులను తీసుకొచ్చారో అది రావాలి అన్నట్లయితే, లోకప్పు వాటి మీద ఆందోళన, లోకప్పు వాటి మీద ఈ యొక్క ఇబ్బందులు, ఈ కలత మనం చెందకుండా అది నా జీవితంలో దేవుడు ఆయన యొక్క సమయం వచ్చినప్పుడు నాకు దేవుడు చేస్తాడనేటువంటి నమ్మకం నీలో ఉన్నప్పుడు నువ్వు వాటి ఎందు శ్రద్ధ పెట్టవు, నీ భారము దేవుని మీదే ఉంటుంది. ఈ యొక్క వాక్యం రాస్తున్నాడు ఏం చెప్తాడంటే, సువార్త వచ్చి చెప్పేటువంటి భారము నా మీద మోపబడి ఉంది కాబట్టి ఒకవేళ నేను చెప్పకపోతే శ్రమ నాకే. దేవుడు ఎరిగేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సువార్తని ప్రకటించవలసిన భారము ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క ఇంటి యజమానికి, యజమానురాలకి, పిల్లల పట్ల దేవుడిచ్చి ఉన్నాడు. ఇది కేవలం వచ్చి దేవుని యొక్క సేవ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ఐ రకమైన తలంపులు ఉన్నట్లయితే అది కాదు దేవుడు చెప్పేది, ప్రతి ఒక్కరి మీద ఈ సువార్త భారము మోపబడి ఉన్నది. యేసుప్రభు గారి యొక్క సేవలు చూసినప్పుడు ఆయన స్వస్థపరిచాడు, విడిపించాడు, మార్పులు తీసుకొచ్చాడు. కానీ ఒక్క మాట చెప్తున్నాడు దేవుడు, నేను నీకు ఏమి చేసానో వెళ్ళి ఇతరులు కూడా తెలియచేయి, ఇతరులు కూడా చెప్పు, ఈ అద్భుతాన్ని తెలియచేయి. కారణం ఏంటంటే ఆయన వచ్చి సువార్త పట్ల ఉన్నటువంటి భారం కలిగి ఉన్నవాడుగా ఉంటున్నాడు, ఇతరులకు మనం తెలియచేసేవారుగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మీకు దగ్గర 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయబోతున్నాను, వాటిని మనం శ్రద్ధగా విందాము. మన జీవితంలో వాటిని మనం విని మనం వాటిని మన జీవితంలో సరిచేసుకోవాలి. ఏంటా 4 కార్యాలు? మొదటి కార్యం ఏంటంటే, మనము దేని యందు భారము కలిగి ఉన్నాము, ఏ భారము క్రైస్తవుడు నువ్వు కలిగి ఉన్నావు, నీ భారం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానము మీకు మీరే తెలియచేయాలి. నీ భారం ఏంటి? జీవితంలో గొప్ప స్థాయికి నేను వెళ్ళాలి అనే భారము కలిగి ఉన్నావా, బాగా సంపాదించాలి అనేటువంటి భారము కలిగి ఉన్నావా, నీ నా జీవితంలో అన్నిటిని అనుభవించాలి లోకరీతిగా అనే భారం కలిగి ఉన్నావా, ఇవన్నీ వచ్చి నీ జీవితాన్ని ఎప్పటికీ ఎటువంటి మార్పులు తీసుకురానే రాదు. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మార్కు సువార్త 1:14-15, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుణ్ణి సువార్త ప్రకటించుచు గలీలయకు వచ్చాను. ఎప్పుడైతే వాళ్ళు బాప్టిజం ఇచ్చి యోహాన్ని చెరపట్టుకున్నారో యేసుక్రీస్తు గారు, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మారు మనస్సు పొందవలసిన సమయముగా ఉంటుంది, సువార్త ప్రకటించేటువంటి సమయముగా ఉంటుంది. ఈ సమయము ప్రతి ఒక్కరి జీవితంలో పశ్చాత్తాపము, దేవుని నమ్మటము, మారు మనస్సు జరిగి తీరాలని చెప్పి దేవుడు తన ప్రజలకు వచ్చి పట్ల ఆయన భారము కలిగి ఉన్నాడు. ఒక మనిషి అందరికీ సువార్త తెలియచేసి ఏం చేస్తున్నాడంటే, మన కొరకు క్రీస్తు రాబోతున్నాడు, మీరు ఆయన నమ్మండి, మీ జీవితాన్ని మార్చుకోండి, పాపాలు ఒప్పుకోండి, ఈ రకమైనటువంటి మాటలు ఆయన చెబుతూ వాళ్ళందరికీ బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు గారు దీనితో ఈ సువార్త భారం ఆగిపోకూడదు అని యేసుక్రీస్తు గారు ఆ యొక్క పనిని వచ్చి కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో అనేక సార్లు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకమైనటువంటి కష్టాలు, ఎన్నో రకమైనటువంటి బాధలు, ఎన్నో రకమైనటువంటి కార్యం మనం చూస్తూ ఉన్నాం. కానీ వాక్యం రాయబడుతుంది, నీ భారము దేని మీద ఉంది, ఏ రకమైనటువంటి భారము నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు క్రీస్తును ప్రకటించే పట్ల భారము కలిగి ఉన్నావా, లేకపోతే నీ గొప్పతనాన్ని చెప్పేటువంటి భారము కలిగి ఉన్నావా. యేసుప్రభు గారు ఇదే చేశారు. ఆయన ప్రతి ఊరికి వెళ్ళేవాడు, అన్ని ఊర్లకు వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త పంచి స్వస్థపరిచి విడుదల తీసుకొచ్చేటువంటి కార్యం ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చి మౌనంగా ఉండలేదు, సమయాన్ని ఆయన పాడు చేయలేదు,
ఆయనకున్న భారాన్ని వచ్చి ఆయన వచ్చి పనిని ఆయన సక్రమంగా చేసే దేవుడుగా ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఆయన మరణము తర్వాత కూడా ఆ యొక్క పని కొనసాగించబడాలని చెప్పి తన శిష్యులకు కూడా దేవుడు ఆ యొక్క భారాన్ని ఆ ఆత్మని పంపించి ఈరోజున మనం చూస్తున్నప్పుడు 12 మంది శిష్యులు 12 పక్కకు వెళ్ళి వాళ్ళ సువార్తను చేసి యేసుప్రభు యొక్క సువార్తని బలంగా ప్రకటించారు. వాళ్ళ జీవితంలో కష్టం రాలేదా? కష్టం వచ్చింది. ఇబ్బందులు రాలేదా? ఇబ్బందులు వచ్చాయి. బాధలు రాలేదా? బాధలు వచ్చింది. కానీ వాటికంటే ఈ లోకములో ఉన్నటువంటి కష్టము కంటే నువ్వు పొందుకున్నటువంటి ఆ యొక్క బలహీనతల కంటే దేవుని యొక్క సువార్త పట్ల నీకు భారం ఉన్నప్పుడు అది మిగతా వాటిని సులభముగా జయించేటువంటి బలము దేవుడు నీకు దయచేస్తాడు. అందుకే నీ భారము దేని యందు నువ్వు కలిగి ఉన్నావు? ఒకవేళ ఈరోజున నీ యొక్క జీవితంలో నా భారము లోకపు వాటి మీద ఉన్నట్లయితే వాటిని దేవుడు అది నిరంతరము కాదు. నీ భారం మార్చుకో. నీ ఆందోళన ఏంటి? అనేకసార్లు కష్టం వచ్చిన వెంటనే మొదటి కార్యము ఆందోళన పడుతున్నాము. కష్టం వచ్చిన వెంటనే కృంగిపోతున్నాము. కలత వస్తుంది మన జీవితంలో. అప్పుడేమంటామంటే నేనెక్కడ సువార్త చేయగలుగుతాను, నేనెక్కడ ప్రకటించగలుగుతాను, నేను సాక్షిగా ఉండలేకపోతున్నాను. ఈ రకమైనటువంటి తలంపులే మన జీవితంలో వస్తూ ఉన్నాయి. ఈ రకమైన కార్యం మన జీవితంలో మనం జయించలేకపోతున్నాం. కానీ వాక్యం రాయబడుతుంది, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత కొరకు పిలువబడ్డావు అన్నట్లయితే దేవుని యొక్క భారము నీ జీవితంలో దేవుడు పెట్టుకోమని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. నీ భారము దేని మీద ఉంది? నీ భారము దేని మీద ఉంది? ఈ ప్రశ్న వచ్చి అడిగేది దేవుడు నిన్ను, నీ భారము దేని మీద కలిగి ఉన్నావు? నువ్వు దేవునిలాగా క్రీస్తులాగా ఏ విధంగా ఆయన భారము కలిగి ఉన్నాడో ఆ భారము కలిగి ఉన్నావా, లేకపోతే ఏ రకమైన భారము కలిగి ఉన్నావు? రెండో కార్యము, క్రీస్తు భారము కలిగి ఉన్నాడు. క్రీస్తు దేని యందు భారము కలిగి ఉన్నాడు? యేసు ప్రభు గారికి భారం ఉంది. ఆయన భారము దేని మీద ఉంది? వాక్యం రాయబడుతుంది, క్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి వారి మీద ఆయన వచ్చి కనికరణ చూపించాడు. ప్రతి ఒక్కరి మీద కనికరిస్తున్నాడు దేవుడు. కారణం ఏంటంటే వాక్యం రాయబడుతుంది, మత్తయి సువార్త 9:35-38 మత్తయి సువార్త 9:35-38 యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణమందును గ్రామమందును సంచారము చేసెను. ఆయన సమూహము చూసి వారు కాపరి లేని గొర్రెల వరే విసిక్కి చెందినారని వారి మీద కనికరపడి కోత విస్తారముగా ఉంది, పనివారి కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానికి వేడుకొనమని తన శిష్యులతో చెప్పాను. యేసు ప్రభు వారి యొక్క భారం ఏంటి? ఆయన ప్రజలు చూసిన వెంటనే మొదటి కార్యం ఏంటంటే వారి యందు దేవుడు కనికరపడుతున్నాడు. కనికరపడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మూల కారణం ఏంటంటే ఒక మనిషి యొక్క జీవితంలో దేవుడు కనికరపడ్డాడంటే అతను కష్టంలో ఉన్నాడు, నేను కనికరపడ్డాను, అతను ఇబ్బందుల్లో ఉన్నాడు, నేను కనికరించాను. ఈ కనికరం కాదు, కాపరి లేని గొర్రెల వలె ఉంటున్నారు. ఒక మనిషికి ఒక కుటుంబానికి కాపరి లేకపోతే ఆ కుటుంబం ఎలాగ చెల్ల చెదిరిపోతుందో క్రీస్తుకు బాగా తెలుసు. ఈ లోకము ఆ విధంగానే పూర్తిగా వచ్చి క్రీస్తు లేకుండా ఉన్నట్లయితే లోకం పూర్తిగా నాశనమైపోయేది. ఈ లోకాన్ని చూసినటువంటి దేవుడు వచ్చి ఈ లోకంలో నుండి పాపం పెరిగిపోతూ ఉంది, శాపం పెరిగిపోతూ ఉంది, ప్రతి ఒక్క ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు, వీటన్నిటికీ ఒక విముక్తి రావాలి అంటే నీవీల మీద నేను కనికరపడాలి, నా కుమారుని పంపించాలని చెప్పి దేవుడు మన యందు ఆయన కనికర పడ్డాడు. కాబట్టి తన కుమారుడిని పంపించి ఈ లోకానికి రక్షణ, విడుదల, మార్పు, ముఖ్యముగా మనందరి జీవితంలో సువార్త, క్రీస్తు నమ్మాలి అనే భారము దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో ఈ పని చేయటానికి మనము ముందుకు వస్తున్నామా? క్రీస్తు వచ్చి దేవుని యొక్క పిలుపు నాకు ఉంది, దేవుని యొక్క పిలుపు నాకు ఉంది, కానీ సేవకురాడు భయపడుతున్నాను. కారణం ఏంటి? సేవకు వస్తే కష్టపడతాను, సేవ చేస్తే నాకు నీ అనుకున్నది నేను తీసుకోలేను, అనుకున్నది పొందుకోలేను. దీన్ని ఎందు నీ తలంపులు ఉన్నట్లయితే నిజంగా నువ్వు దేవుని యొక్క సేవ చేయలేవు. దేవుని యొక్క సువార్త భారము కలిగి ఉండు. ఆ యొక్క భారము కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కాపరి అనేటువంటి గొర్రెలు భూలోకంలో ఇంకా ఉన్నారు, కోత విస్తారముగా ఉంది,
పని వారు తక్కువ కాని దేవుని వాక్యం చెప్పిన ప్రకారము మనమందరం వచ్చి దేవుని యందు భారము కలిగి ఉన్నప్పుడే, ఆయనలో మా భారాన్ని పెంచుకున్నప్పుడే ఆ కోతను చూడటానికి ఆ కళ్ళు దేవుడు మనకి తెరిచేవాడుగా ఉంటున్నాడు. కోత విస్తారంగా ఉంది. ఆ పని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ పని చేసే పనిలో వచ్చి నువ్వు రావటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క సంగమా, దేవుడి లోకాన్ని కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన సువార్త పంచడానికి మనల్ని దేవుడు సిద్ధపడమంటున్నాడు. ఆ భారము కలుగొని మనల్ని దేవుడు వచ్చి వాడుకోమంటున్నాడు. రోమా 10:13-15 ఎందుకనగా ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయు వాడెవడు రక్షింపబడుదును. వాడు విశ్వాసమునకు వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాడు ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించలేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడు ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు నిమిషము ఉత్తమైన వాటిని కూర్చియు సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అది వ్రాయబడి ఉన్నది. దేవుడు నీకిచ్చినటువంటి యొక్క భారము, నీకిచ్చినటువంటి తలాంతు, సువార్త ఒక తలాంతు నీకు ఇచ్చినట్లయితే దాన్ని సరిగా భారము కలిగి దాన్ని ఉపయోగించు. ఇతరులు ఆహ్వానించేటువంటి ఆ యొక్క భారం ఉన్నట్లయితే, ఆ తలాంతు ఉన్నట్లయితే అది క్రమంగా చేయి. ఇతరులకు సహాయం చేసేటువంటి ఆ యొక్క తలాంతు, నీ సాక్ష్యం చెప్పే తలాంతు, ప్రార్థన చేసేటువంటి తలాంతులు, ఇవన్నీ దేవుడు మనకిస్తే దీన్ని మనం వచ్చి మనలో దాచిపెట్టుకొని బయటకు తీసుకురాలేకున్నట్లయితే ఎలాగా నీ యొక్క జీవితంలో తలాంతులు ఇతరులకు తెలుస్తాయి? వాక్యం రాయబడుతుంది, నువ్వు ప్రకటించకుండా ఎలాగ ఒక మనిషికి వచ్చి క్రీస్తు తెలుస్తాడు? మనం మన సాక్ష్యము చెప్పకుండా మన జీవితంలో ఉన్నటువంటి ఆ భారం వచ్చి బయటకు చెప్పకుండా ఎలాగ మనిషి తెలుస్తుంది? దాన్ని దేవుడు చేయమంటున్నాడు. ఈ భారమే దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన భూలోకములో ప్రతి ఒక్కరి యందు కనికరించే కార్యం చేశాడు. కాపరిలేని గొర్రెలకి ఆయన కాపరిగా ఉండి అందరిని కాపాడుతున్నాడు. అది దేవుని యొక్క భారమే ఉంది. దేవుడు నీకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులు చాలా విలువైనది. అది ఈ యొక్క పంటకి చాలా శ్రేష్టమైనది. దేవుడు తలాంతులు ఇచ్చాడంటే అది నీ కోసం కాదు, నీ పేరు కోసం కాదు, దేవుని యొక్క నామం కొరకు మనం వాడాలి, దేవుని యొక్క రాజ్యం కొరకు మనం వాడాలి. దాని తర్వాతది అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క తలాంతులను వచ్చి దాచిపెట్టొద్దు. నీ తలాంతులు వచ్చి తాళం వేసుకొని ఇంట్లో దాచిపెట్టేయవద్దు. దేవుని కోసం వాడు. నీ ద్వారా దేవుని యొక్క నా మహిమ పరచబడుతుంది. ఆ సత్యాన్ని ఎప్పుడు గ్రహించుకోవాలి. మూడో కార్యం ఏంటంటే ఎందుకు దేని పట్ల మనం భారం కలిగి ఉండాలి, దేని పట్ల దేవుడు మనల్ని భారం కలిగి ఉండమని చెప్పి ఆయన కోరుతున్నాడు. ఈ యొక్క భారం ఎందుకంటే, బాగా వినండి, ఈ భారం ఎందుకంటే మనల్ని దేవుడు ఆహ్వానించాడు, మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన వచ్చి మనము దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి మనం ఎన్నుకున్నాడంట. అదే మనకు భారము. ఈరోజు నువ్వు రక్షణ పొందావు, ఆయన బిడ్డగా ఉంటున్నావు, ఆయన కోసం జీవిస్తున్నావు, ఆయన కోసం పనిచేస్తున్నావు అంటే ఎందుకు నిన్ను దేవుడు పిలిచాడంటే ఆయన కొరకు సాక్షిగా జీవించడానికే నిన్ను పిలిచాడు. అందుకే నిన్ను భారము కలిగి ఉండమంటున్నాడు దేవుడు. నువ్వు ఆయన కొరకు సాక్షివి. వాక్యం రాయబడుతుంది అపొస్తలుల 1:8 ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతుడవుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట బూది గంతం వరకు నాకు సాక్షిగా ఉందని వారితో చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో ఎంత స్పష్టంగా చూసారా? దేవుని యొక్క ఆత్మ వచ్చిన వెంటనే మనమందరము శక్తిమంతులుగా మార్చబడి యెరూషలేము యూదయ సమరయ దేశమంతటా బూదిగంతం వరకు మన సాక్షులుగా మార్చబడుతున్నాము. ఇది ఏ ఒక్క మనిషి చేయలేడు, ఏ ఒక్క మనిషి ద్వారా కలగదు. ఎందుకంటే మనం సాక్షులుగా ఉంటున్నాము. కారణం ఏంటంటే మనము ఆయన యొక్క బిడ్డలుగా పిలువబడి ఉన్నాము. కాబట్టి నువ్వు దేవుని కొరకు సాక్షిగా మార్చబడాలి అంటే ఆయన ఆత్మ నీ మీద దిగి రావాలి. అది ఒక ఊరికి మాత్రం కాదు, దేశమంతటా నీ సాక్ష్యం వచ్చి, నీ గ్రామానికి కాదు, నీ ఇంటికి కాదు, నీ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్ మాత్రం కాదు, దేశమంతటా వచ్చి వ్యాపించే కార్యాన్ని క్రీస్తు చేయబోతున్నాడు. ఆ రకమైన భారం మనం కలిగి ఉండాలని చెప్పి అందుకే మనం పిలువబడి ఉన్నామని ప్రతి ఒక్కరు మనం గ్రహించాలి, గుర్తించాలి.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యం 20వ వాక్యం మనం చూస్తున్నప్పుడు, మత్తయి సువార్త 10:18-20 వీరికిని అన్యజనులకును సామర్థ్యమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుము, మీరు ఏమి చెప్పుదుము అని చింతపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడితోనే మీకు అనుగ్రహించబడును. మీ తండ్రి ఆత్మలోని ఉండి మాట్లాడుచున్నాడు గనుక మాట్లాడువాడు మీరు కాదు. అనేకసార్లు మన జీవితంలో నేను సాక్షిగా ఉండాలి అంటే, ఇతర ముందుకు వెళ్ళి చెప్పాలి అంటే, నేను సరిగా మాట్లాడలేను, నాకు సరిగా మాటలు రావు, నేను వచ్చి గొప్ప స్పీకర్ కాదు అనుకోవచ్చు. వాక్యం రాయబడుతుంది, నువ్వు వాక్యం చెప్పినప్పుడు కానీ సాక్షి చెప్పినప్పుడు కానీ ఒకటే జరుగుతుంది, ఏంటంటే సువార్త చెప్పినప్పుడు కానీ నువ్వు కాదు దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నువ్వు ఏం మాట్లాడాలో, ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలో క్రీస్తే ఆయన ఆత్మ ద్వారా నీకు బయలుపరుస్తాడు. ఈ రకమైన భారం కలిగి ఉండండి, ఈ రకమైన భారం కలిగి ఉండి. ఈరోజు ఎన్నో సాక్షులు మనం వింటూనే ఉన్నాం. మోషే ఒకప్పుడు పరోను చూసి పారిపోయినవాడు, కానీ దాని తర్వాత పరో అతను చూసి భయపడ్డాడు. కారణం ఏంటి? ఎప్పుడైతే తన మీద దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిందో, ఎప్పుడు దేవుని యొక్క బలం దిగి వచ్చిందో, అతను వచ్చి సాక్షిగా మార్చబడ్డాడు, సాక్షిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు అపొస్తలుడైన పౌలు దేవునికి విరోధంగా జీవించాడు, దేవుని యొక్క ఆత్మ వచ్చిన వెంటనే బూది గంతం వరకు సాక్షిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు పేతురు దేవుని తిరస్కరించాడు, దేవుని అప్పగించాడు, దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిన వెంటనే బూది గంతం వరకు సాక్షిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు తోమా దేవుని ఎందు అవిశ్వాసం కలిగి ఉన్నాడు, నమ్మలేదు. ఆయన నమ్మిన వెంటనే, ఆయన ఆత్మ దిగి వచ్చిన వెంటనే బూది గంతం వరకు సాక్షిగా మార్చబడుతున్నాడు. కారణం ఏంటి? ఎవరైతే దేవుని యందు ఆయన యందు భారం కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని యొక్క శక్తిని దేవుడిచ్చి ఆయన యొక్క భారాన్ని సాక్ష్యాన్ని ప్రకటించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నాలుగో కార్యం, ఎందుకు మన జీవితంలో మనం భారం కలిగి ఉండాలంటే, ఒకటే కార్యము, సమయం లేదు, మనకి సమయం లేదు. ఈ యొక్క సువార్త అనేది ఇప్పుడు అనుకోవచ్చు దేవుని యొక్క సేవలు ఎక్కువ మంది ఉన్నారు, సంఘం ఎక్కువ ఉన్నా అనుకోవచ్చు, ఇంకా అనేకమైనటువంటి దేశంలో ఊర్లో ఇంకా సంఘాలు స్థాపించబడలేదు, సువార్త అందలేదు, దేవుని యొక్క రాకడ దగ్గర ఉంది, దేవుని యొక్క సమయం దగ్గర ఉంది, మనకి సమయం తక్కువగా ఉంది, మనము తొందరగా వాటిని ప్రకటించేటువంటి వారుగా ఉండి. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, దినములు చెడ్డవు కనుక సమయాన్ని వృధా చేయొద్దు, అజ్ఞాన వలె కాక జ్ఞానం నడుచుకోమని చెప్పి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. కారణం ఏంటంటే దినములు చెడ్డవి, ఇది నా రోజు కాదు, ఇప్పుడు కాదు, తర్వాత వచ్చే సంవత్సరము, ఈ రకమైన తలంపులు నిలవ ఉండనే ఉండకూడదు. సువార్త దేవుడు చెప్పమంటే చెప్పండి, భారం కలిగి ఉండండి, దేవుని యొక్క వాక్యం ముందు మీరు భారం కలిగి ఉండండి, ప్రతి ఒక్కరికి తెలియచేయండి. సమయం లేదు, నీ భారము దీని మీదే ఉండాలి. దేని మీద అన్నట్లయితే బాగా చూ, నీ భారము దేని ఎందుకు కలిగి, లోకపు వాటి మీద నువ్వు భారము కలిగి ఉన్నట్లయితే అది నీతో ఎప్పుడూ సువార్తను ప్రకటించలేవు, లేనే లేవు. దేవుని యొక్క భారం దేని మీద ఉంది? ప్రతి ఒక్కరూ కాపర్ లేని గొర్రెల వరే ఉన్నారు కాబట్టి వారి అందు దేవుడు తన కనికిరాన్ని చూపించాడు. మనము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమని, ఆ సాక్ష్యాన్ని చూపించే వారిగా ఉండాలి. మనం బూదిగంతం వరకు సాక్షిగా మనం మార్చబడాలి. ఈ ప్రజలకి సమయం లేదు, మనం మార్చబడ్డాము, మనం విడిపించబడ్డాము, మన రక్షణ పొంది ఉన్నాము, మనలో మార్పు ఉంది, కానీ ఇంకా అనేక మంది నీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు, నీ ఆఫీస్లో ఇంకా అనేక మంది దేవుని ఎరగకుండా వచ్చి లోకం వెనకాల పరిగెడుతున్నారు. వాళ్ళ జీవితంలో కూడా మార్పులు రావాలి. అది జరగాలి అంటే మనము ఈ పని చేసేవారిగా ఉండాలి. కాబట్టి నీ యొక్క ఆందోళన దేని మీద, నీ కలత దేని మీద, నీ యొక్క భారము దేని మీద, నీ యొక్క దుఃఖము దేని మీద, లోకపు వాటి మీద ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు మనం మార్చుకోమంటున్నాడు. అది నిరంతరం కాదు, నిరంతరం ఇదే దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము. ఈ వాక్యం మిమ్మల్ని మీ కుటుంబాన్ని అధికంగా దీవించుగాక. మనం అందరూ ప్రార్థన చేసుకుందాం. మనం నిఖిలుగా ప్రేమించిన మా తండ్రి, ఈ వాక్యము కొరకు వందనాలు. ఈరోజు తండ్రి మా సంఘములో ఈ యొక్క అనేక మంది దేవుని యొక్క తండ్రి సువార్త చెప్పేవారిని లేపినందుకు కొరకు వందనాలు. ఈ భారతదేశం అంతటా తండ్రి వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తున్నారు, అలాగే మేము కూడా మా యొక్క తండ్రి వంతు మీరు మాకిచ్చిన భారము, మీరు మాకిచ్చిన తలాంతులు, మీరు మాకిచ్చిన సాక్ష్యాన్ని
భూదిగంతం వరకు తండ్రి మేము భారముతో ప్రకటించే వారిగా చేయండి. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు మీద దీవించండి. వాళ్ళ జీవితంలో తండ్రి ఎప్పుడైతే లోకపు వాటి మీద భారము కలిగి ఉంటారో, ఆందోళన చెందుతున్నారో, వాళ్ళు ఖచ్చితంగా జయించలేరు. వాళ్ళ తలంపులు మీరు మార్చమని చెప్పి అడుగుతున్నాము. ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరును ఆశీర్వించి దీవించి బలపరచమని, సమస్త ఘనత మహిమ నీకే కలుగును గాక, గొప్ప కార్యములు మీరు మా జీవితంలో చేయమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్న పరలోకపు మా తండ్రి, ఆమెన్. దేవుని ఆశీర్వాదము, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమందు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక, ఆమెన్. మనందరం దేవుడు దీవించును గాక. దేవుని కృప, దేవుని కనికరం మీకు మీ కుటుంబానికి అధికముగా ఉండును గాక. మిమ్మల్ని దేవుడు దీవించును గాక.